చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి నేహా ఇలా చెబితే తెలుగు వారికి పెద్దగా తెలియకపోయినా ఈమె పాటలు మాత్రం మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం హిందీలో నేహా పాపులారిటీ చాలానే ఉంది ఫ్యాషన్ సుల్తాన్ లాంటి సినిమాల్లో తను పాడిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి ఇక తెలుగు విషయానికి వస్తే నేహా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో జరిగిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఈమె పాడిన కరెంట్ సినిమాలోని సాంగ్ ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ కి చాలా చాలా ఇష్టం అయితే అటు నువ్వే ఇటు నువ్వే సాంగ్ తర్వాత కూడా నేహా భసిన్ కొన్ని అద్భుతమైన తెలుగు పాటలు పాడింది వన్ నేనొక్కడినే ఊసర వెళ్లి జై లవకుశ లాంటి సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ హమ్ చేసింది హిందీలోను పంజాబీలోనూ కూడా ఈ టాలెంటెడ్ సింగర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది నేహా సినిమా పాటలే కాక ఆల్బమ్ సాంగ్స్ యూట్యూబ్ వీడియోస్ కి కూడా బోలెడ్ క్రేజ్ కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రతిభ ఎంత ఉందో ఈమె చుట్టూ వివాదాలు కూడా అంతే ఉంటాయి ఆ మధ్య కేప్ ఆఫ్ బ్యాండ్ అనే వెస్ట్రన్ సింగర్స్ గ్రూప్ని నేహా కాస్త అవమానించింది అప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్స్ నిర్దాక్షిణ్యంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు చిన్న తప్పుకే ఆన్లైన్ ట్రోలింగ్కు విపరీతంగా గురైన నేహా భసిన్ అలా చేయటాన్ని ఉగ్రవాదంతో పోల్చింది ఓ ఇంటర్వ్యూలో ఆమె ట్రోలింగ్ చేసేవారిని ఫేస్ లెస్ టెర్రరిస్ట్ అంటూ తిట్టిపోసింది అంతేకాదు తనకు రేప్ మర్డర్ బెదిరింపులు రావటంతో సైబర్ పోలీసులకి కంప్లైంట్ కూడా ఇచ్చింది అయితే ఈ కాంట్రవర్సల్ మెలోడీ క్వీన్ తాజాగా మరింత షాకింగ్ సంగతుల్ని బయటపెట్టింది నేహాకు పదేళ్ల వయసున్నప్పుడే ఓ అగంతకుడు లైంగికంగా వేధించాడట ఇక మరికొన్నాళ్ళకు మరో పరువాట్ అయితే ఎద చేయి వేశాడట అలాంటి సంఘటనలు తాను ఎప్పటికీ మరిచిపోలేకపోతున్నానని నేహ బాధపడింది అయితే లైంగిక వేధింపులు ఆన్లైన్ ట్రోలింగ్లు ఎవరూ కూడా చూసి చూడనట్టు వదిలేయొద్దని ఆమె అంటోంది ఎదురు తిరిగి పోరాడాలని పిలుపునిస్తోంది ఆధునిక అమ్మాయిలకి నేహా బసిల్లా ధైర్యంగా దూసుకుపోవడం కూడా ఎంతైనా తప్పనిసరే ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి